భారత రాష్ట్రీయ సమితి బీఆర్ఎస్ కే కార్గుజార్ సదర్ కే తారక రామారావు నే బుద్ కో చంచల్గూడ జైల్ మే పార్టీ కే సోషల్ మీడియా కన్వీనర్ మానే కృష్ణాక్ సే ములాఖాత్ కీ. కృష్ణాక్ కో ముబయ్యనా తౌర్ పర్ ఉస్మానియా యూనివర్సిటీ కే చీఫ్ వార్డన్ కే జరియే జారీ కర్దా జాలీ సర్కులర్ పోస్ట్ కర్నే కే ఇల్జామ్ మే గిరఫ్తార్ కియా థా. బాద్ మే మీడియా సే బాత్ కర్తే హువే కేటీఆర్ నే కహా కే మానే కృష్ణాక్ కో కాంగ్రెస్ హుకూమత్ నే ఏక్ గైర్ సంజీదా మామలే మే గిరఫ్తార్ కియా థా. వో శఖ్స్ జిస్ నే ఓయూ కే చీఫ్ వార్డన్ కా సర్కులర్ జాలీ బనాయా వో వజీర్ ఆలా కీ నిషిత్ పర్ బైఠా హై. ఇస్ శఖ్స్ కో జిస్ నే ఇస్ గలత్ కామ్ కో బేనఖాబ్ కియా ఇసే జైల్ మే డాల్ దియా గయా. దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తా ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, కృషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్గూడ జైల్లో నేను జైలుకి పోతాను. ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా చేసింది ఒక విధవ పని, మళ్ళా మీదుగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మదంతో అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకునేదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది, ప్రతిదానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది. ఒకటి మాత్రం పక్క, ఇప్పుడే కృషాంక్ గారిని కలిసినాను నేను, చాలా ధైర్యంగా ఉన్నాడు, చాలా నవ్వుతూ చిరునవ్వుతో చెప్తున్నాడు ఏం కాదన్నా, ఏం నాకేం పర్వాలేదు, నాకు ఉద్యమము కొత్త కాదు, కేసులు కొత్త కాదు, ఏం పర్వాలేదని చెప్తున్నాడు. చేయని తప్పుకు ఇవాళ వారం రోజులు జైల్లో ఉన్నా ఆయనలో ధైర్యం మాత్రం సడలేదు. ఆయన శ్రీమతి కూడా ఇక్కడే ఉన్నారు, సుహాసిని గారు, తను కూడా ధైర్యంగా ఉంది, తన కుటుంబం కూడా ధైర్యంగా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, చేసిన విధవ పనికి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి వెంటనే కృషాంక్ని విడుదల చేయండి. లేదా నిజంగానే రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు ముందుకు రా, ఎక్స్పర్ట్స్ ముందు పెట్టు, నువ్వు పెట్టిన సర్క్యులర్ పెట్టు, కృషాంక్ పెట్టిన సర్క్యులర్ పెడదాం, ఏది ఒరిజినల్ తెలుద్దాం, ఏది డూప్లికేట్, ఏది ఫోర్జరీ తెలుద్దాం, ఆ తర్వాత ఎవరు చెంచల్గూడలో కూర్చోవాలో కూడా తెలుద్దామని చెప్పి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి